ప్రముఖ తమిళ నటుడు డిఎండికే వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతి దివికెవికాడు మృతి చెందాడు. ఆయన మరణ వార్తతో కాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కరోనా సోకటంతో చెన్నైలోని మియాత్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ విజయకాంత్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్ పార్టీ సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. రీసెంట్గానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విజయకాంత్ ఇప్పుడు తుదిశ్వాస విడిచి వెళ్లడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విజయకాంత్ మృతి చెందడం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయకాంత్ అసలు పేరు విజయ రాజ్ అలకర స్వామి. 1979లో విడుదలైన ఇనికి ఇలమై సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టారు. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురతు ఇడి ములక్కం, సత్తం ఓరు ఇరుత్తరైలతో విజయాలు అందుకున్నారు. ఇక తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్తో తిరుగులేని విజయాన్ని అందించి స్టార్ హీరోని చేసింది. ఈ సినిమాతో అభిమానులు ఆయన్ని కెప్టెన్ అని పిలవటం ప్రారంభించారు. మొత్తంగా 154 సినిమాల్లో విజయకాంత్ నటించగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం విరుదగిరి 2010లో విడుదలైన ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండియన్ నటించిన సాగపదం సినిమాలో కూడా అతిథి పాత్రలో కనిపించారు విజయకాంత్. ఇరవై ఏడేళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయకాంత్ తనదైన శైలిలో దూసుకుపోతూ అంచెలంచెలుగా ఎదిగి స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరియర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషలో నటించకపోవటం గమనార్హం. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయ్యి అక్కడ కూడా మంచి విజయాలు సాధించాయి. కాలీవుడ్లో తెరకెక్కిన తొలి 3D చిత్రం విజయకాంత్ నటించిన అన్నై భూమి కావటం విశేషం. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా దేశభక్తి, విప్లవాత్మక చిత్రాల్లో విజయ్ ఎక్కువగా నటించడంతో మొదట్లో ఆయన్ను పురడ్జి కన్సల్టెంట్ అనేవారు. ఒకవైపు రజనీకాంత్ తనదైన స్టైల్తో మాస్క్ దగ్గర అవ్వగా, అటు కమల్ హాసన్ విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న సమయంలో వాళ్ళిద్దరికీ ధీటుగా మాస్క్ అయ్యారు విజయకాంత్. పోలీస్ క్యారెక్టర్కు కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకున్నారు విజయకాంత్. దాదాపు 20కి పైగా సినిమాల్లో పోలీస్గా నటించారు.
ఇక కేవలం హీరోగానే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా కూడా టాలెంట్ చూపించారు విజయకాంత్. కాగా 1994 ఎంజీఆర్ పురస్కారాన్ని, 2001 కలైమలి అవార్డును విజయ్ అందుకున్నారు. 2001 బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు, 2009 టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ సినిమా అవార్డు, 2011 ఆనరేట్ను పొందారు. అలానే పలు ఫిల్మ్ఫేర్ పురస్కారాలను కూడా అందుకున్నారు విజయకాంత్.